श्री सत्यसाई जिल्ला हिंदूपुरम पट्टण शिवारलोनी आटो नगर वद्द विषवायువులు వదులుతున్న పురాతన బావిని మున్సిపల్ అధికారులు గుర్తించారు. గత 2 రోజులుగా హిందూపుర పట్టణ శివారులోని పలు వార్డులలో వంట గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుందంటూ వార్డు ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురాగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన అనాలసిస్ట్ సహాయంతో ఈ దుర్వాసన ఎక్కడ నుంచి వస్తుంది అన్న విషయంపై విచారణ చేపట్టారు. ఎట్టకేలకు పట్టణ శివారులోని ఆటో నగర్ వద్ద పురాతన బావి నుంచి వాసన వస్తున్నట్లు గుర్తించారు. 46 అడుగుల లోతుగల ఈ పురాతన బావిలో వ్యర్థ పదార్థాలు వేయటం వల్ల మెనో కార్బన్ డయాక్సైడ్ అనే విషవాయువు ఉత్పన్నమైందని మున్సిపల్ అధికారులు గుర్తించారు. దీనివల్ల సమీప ప్రాంత వాసులకు వంట గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. అగ్నిమాపక అధికారుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎవరికి ఎలాంటి హాని కలగలేదని పురాతన బావిని శాశ్వతంగా మూసివేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అందరికి నమస్కారం. నిన్న మొన్న 2 డేస్ రాత్రి మరి హిందూపురం ప్రజలు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఏదో గ్యాస్ లీక్ అవుతుందని చెప్పేసి ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా గ్యాస్ చెక్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున మనకు ఏదైతే వంట గ్యాస్ ఉందో ఆ స్మెల్ వస్తూ ప్రజలంతా నైట్ అంతా భయాందోళన గురి కావడం నాకు చాలామంది ఫోన్లు చేశారు. మేము నైట్ అంతా కూడా మా మున్సిపల్ సిబ్బందితో సెర్చ్ చేశాము, కానీ ఈ స్మెల్ ఎక్కడొస్తుందో మేము ఐడెంటిఫై చేయలేకపోయాము. రాత్రి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారితో మాట్లాడి సో ఒక అనలిస్ట్ ఇక్కడికి వచ్చాడు. దాని ద్వారా వీళ్ళు వివోసి అనేటువంటి ఒక యంత్రం చాలా లక్షల్లో ఖరీదైనటువంటి యంత్రం సహాయంతో ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేస్తే అది ఆటో నగర్లో ఇక్కడ ఏదైతే గుజరి తర్వాత అనేక రకాల వేస్ట్ మెటల్ అంతా తీసుకొచ్చి దీన్ని వీళ్ళు ఇక్కడ పెద్ద బావి దాదాపుగా 40 నుంచి 50 అడుగులు లోతుంది. దాదాపుగా దీన్ని చూస్తే ఒక పెద్ద బావి చాలా ప్రాచీన కాలం నాటి బావి ఉంది. ఈ బావిలో మరి వీళ్ళంతా కూడా తీసుకొచ్చి దీంట్లో వేసి తగలబెడుతుంటే మరి పోలీస్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ సహాయంతో దీన్ని ఈరోజు ఆర్పుతున్నాం. కాబట్టి ప్రజలంతా ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన పని లేదు. ఇక్కడ ఇదంతా కూడా ఈరోజు ఆర్పేసిన తర్వాత ఈ బావిని కూడా శాశ్వతంగా పూర్తి చేసేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని అందరికీ తెలియజేస్తాం.